Mentioned. Okay. IS 106 లో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి లేటెస్ట్ గా 2-3 సార్లు అడిగాడు. లాస్ట్ ఇయర్ అడిగాడు ఈ క్వశ్చన్, అంత ముందు ఇయర్ కూడా అడిగాడు. రైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆక్యుపేషన్ ఎర్గానమిక్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్? అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ ని ఎర్గానమిక్స్ అని అంటారు. వాట్ ఈస్ ద పూర్ ఎర్గానమిక్స్? అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని కంట్రోల్ చేయలేకపోవడం అని పూర్ ఎర్గానమిక్స్ అని అంటారు. వాట్ ఈస్ ద ఆక్యుపేషనల్ ఎర్గానమిక్స్? అంటే వృత్తిపరంగా వచ్చే అధికమైన శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన యాక్టివిటీస్ ని, వాటి యొక్క ప్రభావాలు ఏంటి, వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది ఇవాళ మన చాప్టర్ లో చదువుకుందాం. ఇది మన 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎర్గానమిక్స్ సంబంధించిన 10 మార్క్స్ లో ఏదైనా కనబడితే నేను చెప్పిన కంటెంట్స్ పాయింట్స్ అన్ని రాసేయండి. జస్ట్ యూ విల్ గెట్ మోర్ దాన్ 7 to 8 మార్క్స్. ఓకే, కమింగ్ టు ది పాయింట్, వాట్ ఈస్ ద డెఫినిషన్? ఎర్గానమిక్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్? ఎర్గానమిక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎర్గానమిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది వే ఆఫ్ ది పీపుల్ ఇంటరాక్ట్ విత్ ఎక్విప్మెంట్ ఇన్ దర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంప్రూవింగ్ దర్ కంఫర్ట్, సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డెఫినిషన్? ఎర్గానమిక్స్ అంటే అధికమైన, అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని అన్నది స్టడీ ఆఫ్ ది వే ఆఫ్ ది పీపుల్ ఇంటరాక్ట్ విత్ ఎక్విప్మెంట్, అంటే పర్టికులర్ వర్కర్స్ ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ మీద ఏ రకంగా సంకర్షణ అవుతున్నారు, ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, దేర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ యొక్క పని యొక్క వాతావరణం ఏ రకంగా ఉంది, విత్ ది ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ ద లక్ష్యం ఏంటి, ఇంప్రూవింగ్ దేర్ కంఫర్ట్స్ అంటే వాళ్ళకి కొన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడం, తత్ఫలితంగా ఆ పర్టికులర్ యాక్టివిటీ సేఫ్గా ఉండాలి యాజ్ వెల్ యాజ్ నీ యొక్క ఉత్పాదక శక్తి పెరగాలి. దీన్ని ఎర్గానమిక్స్ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది. ఎర్గానమిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది వే ఆఫ్ ది పీపుల్ interact with the equipment in their working environment with the objective of improving their comforts, safety and productivity. Ante adhika shrama teevarayana vattitto kooduna vyaktulu aa particular equipment meda ye rakamga sankarshistunnaru ante ye rakamga work chestunnaru vaalla yokka pani vaatavaranam elaga undi in lakshyam enti vaalliki konni comforts provide chesi తత్ఫలితంగా వాళ్ళు సేఫ్గా వర్క్ చేసేటట్టు ఉండాలి, నీ యొక్క ఉత్పాదక శక్తి పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ బ్యాగ్స్ మోసుకొని ఒక వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు వెళ్తున్నాడు. అలా కంటిన్యూస్గా రోజంతా 6 అవర్స్ కానీ మనకి నడిచాడంటే అతనికి మస్క్యులర్ డిజార్డ్ అని అంటే వెన్నుపూస మీద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది ట్రాలీ, ఒక ట్రాలీ లాంటిది ప్రొవైడ్ చేశారంటే ఆడు ఒక సిమెంట్ బ్యాగ్ బదులు 2 సిమెంట్ బ్యాగ్స్ పోసుకుని వెళ్తాడు. తత్ఫలితంగా వాడు సేఫ్గా ఉంటాడు, నీ యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అలాగే సమ్ ఎక్స్కవేషన్ వర్క్ చేస్తుంటారు అవుట్డోర్ యూనిట్లో, వాళ్ళకి సన్కి ఎక్స్పోజ్ అయ్యారంటే ఇట్ మే లీడ్ ద హీట్ స్ట్రెస్. అప్పుడు ఏంటి ప్రొవైడ్ చేస్తారు, సర్టెన్ ఒక షెల్టర్ ఒకటి ప్రొవైడ్ చేసి ఆ పర్టికులర్ ఏరియా దగ్గర తాత్కాలికంగా షెల్టర్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు సర్టెన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారనుకో, వాళ్ళు ఎక్కువ ఎక్స్కవేషన్ చేస్తారు, సేఫ్గా ఉంటారు, నీ యొక్క ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది. అదనమాట ఈ కాన్సెప్ట్ తోటి చెప్తున్నాను. ఇది దీన్ని ఎర్గానమిక్స్ అని అంటారు. ఓకేరా, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఫాలోయింగ్ ఆర్ ది Following are the some importance of the ergonomic risk factors. అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనికి సంబంధించిన కారకాలు అన్నమాట కింద పేర్కొన్నవన్నీ. Following are some important ergonomic risk factors. అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో
కూడిన పని యొక్క కారకాలు ఏంటి? ఏ హై ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ పౌనఃపున్యంతో పనిచేయడం, అంటే మాట మాటికి ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఆఫ్ చేయడం, దట్ ఈస్ ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. అదైన తర్వాత హై డ్యూరేషన్ అంటే ఎక్కువ సమయం పనిచేయడం, ఎక్కువ సమయం పనిచేయడం ఈజ్ ఆల్సో ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత హై ఫోర్స్ అంటే ఎక్కువ బలంతో పనిచేయడం, అది కూడా ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. పూర్ పోయిస్టర్ అంటే తప్పుడు భంగిమతో పనిచేయడం, అంటే పని విధానం యొక్క భంగిమ కరెక్ట్గా ఉండాలి. మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, ఆడ్ పోస్టర్స్లో ఎప్పుడు పనిచేసినా ఇట్ మే లీడ్ ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. అదైన తర్వాత పాయింట్ ఆఫ్ ఆపరేషన్, ఆ పర్టికులర్ వ్యక్తి ఏ పాయింట్ దగ్గర పనిచేస్తున్నాడు. అంటే జనరల్గా ఆఫీస్లో పనిచేసే వాళ్ళ మీద పెద్ద ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్సే ఉండవు. వర్క్షాప్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇంచుమించు షెల్టర్స్లోనే ఉంటారు, అది కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. ఎక్కడ ఉంటుంది మరి రిస్క్ ఫ్యాక్టర్ పాయింట్ ఆఫ్ ఆపరేషన్ అంటే? సపోజ్ మన బ్లాస్ట్ ఫర్నేసెస్, మన స్టీల్ ప్లాంట్లో ఫర్నేసెస్ దగ్గర వర్క్ చేసేటోళ్ళకి హీట్గా అబ్జర్వ్ అవుతుంటారు, ప్లస్ అవుట్డోర్లో పనిచేసేటోళ్ళు హీట్గా అబ్జర్వ్ అవుతుంటారు. ఆ పాయింట్ ఆఫ్ ఆపరేషన్స్ ఓకేనా, అక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. అదైన తర్వాత మెకానికల్ ప్రెషర్స్ అంటే యాంత్రిక పరమైన ఒత్తిడి, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉంటే ఇట్ మే లీడ్ సమ్ హీరింగ్ ప్రాబ్లమ్, ఇట్ విల్ కాజ్ ద ఎర్గానమిక్ హజార్డ్స్. అదైన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ అంటే పర్యావరణానికి బహిర్గతం అవడం, అవుట్డోర్ స్టేషన్స్లో, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో ఎక్స్కవేషన్, ట్రెంచింగ్, రాయి కొట్టడం కార్యక్రమాలు, ఆ తగ్గుంతలు తవ్వడం కార్యక్రమాలు, ఫుటింగ్స్, వాళ్ళకి అక్కడ ఎక్కువ ఎర్గానమిక్స్ హజార్డ్స్ అయ్యే అవకాశం ఉంది. అదైన తర్వాత హెవీ లిఫ్టింగ్, ఇది చాలా ప్రమాదకరం. అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు నువ్వు నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎత్తుతున్న లోడ్ కెపాసిటీ ఎంత. అలా కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు హెవీ లోడ్ కానీ ఎత్తేవనుకో, నీకు పట్టు తప్పేస్తుంది. అదైన తర్వాత గ్రిప్పింగ్ లేకపోవడం, ఆ పర్టికులర్ హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ తోటి పనిచేస్తున్నప్పుడు సరైన గ్రిప్పింగ్ లేకపోవడం. తర్వాత హెవీ లోడ్ క్యారింగ్, హెవీ లోడ్ క్యారింగ్ అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి వస్తుంది. సపోజ్ క్రేన్ యొక్క కెపాసిటీ అంతా, అది ఎత్తుతున్న లోడ్ కెపాసిటీ అంతా. అదైన తర్వాత రిపిటేటివ్ యాక్టివిటీస్ అంటే మనకి చేస్తున్న పనే చేయడం, చేస్తున్న పనే చేయడం కూడా వన్ ఆఫ్ ది ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. అదైన తర్వాత ఓవర్ హెడ్ వర్క్ అంటే ఏంటి, వర్కింగ్ ఎట్ హైట్స్, వర్కింగ్ ఎట్ హైట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. అదైన తర్వాత వైబ్రేషన్స్, కదలికలు, కదులుతున్న ఎక్విప్మెంట్గా మీద కానీ, లేకపోతే ఎక్కువసేపు నువ్వు జర్నీ చేసిన బస్సు మీద, ట్రైన్ మీద కానీ, ఇట్ మే ఈజ్ ఆల్సో ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ పాయింట్స్ అన్ని రాయాలి మీరు. చూడండి, సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్ ఈజ్ అ డెఫినేషన్, సెకండ్ పాయింట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా రాయండి పాయింట్స్ అన్ని. ఇవి ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ సెకండ్ పాయింట్, అందులో ఇవన్నీ సబ్ పాయింట్స్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటి, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎర్గానమిక్స్ ఈజ్ టు ఎన్హాన్స్ ది ఎఫెక్టివ్నెస్ విత్ విచ్ వర్క్ అండ్ అదర్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ అండ్ మెయింటైన్ ఆర్ ఎన్హాన్స్ సర్టెన్ డిజైరబుల్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ది ప్రాసెస్ హెల్త్ సేఫ్టీ అండ్ సాటిస్ఫాక్షన్. అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్ అంటే ఏంటి లక్ష్యం, ద ఎర్గానమిక్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, టు ఎన్హాన్స్ అంటే విస్తరించేటట్టు చేయడం. దేన్ని, ఎఫెక్టివ్నెస్ అంటే సమర్థతని, ఎఫెక్టివ్నెస్ ఓకే అంటే ఏంటి ప్రభావితాన్ని ఆర్ సమర్థతని, విత్ విచ్ వర్క్ అండ్ అదర్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ అండ్ మెయింటైన్ అంటే ఆ పర్టికులర్ హ్యూమన్ యాక్టివిటీస్ యొక్క కార్యక్రమాలని సమర్థవంతంగా మెయింటైన్ చేయడం అన్నమాట, విస్తరించేటట్టు చేయడం. అంటే సేఫ్ మోడ్లో
సురక్షితంగా మెయింటైన్ చేస్తూ విస్తరించేటట్టు చేయడం అనేది ఈ పర్టికులర్ ఎర్గానమిక్స్ యొక్క ముఖ్య లక్షణం. ఆర్ ఎన్హాన్స్ సర్టెన్ డిజైరబుల్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ది ప్రాసెస్ హెల్త్ సేఫ్టీ అండ్ సాటిస్ఫాక్షన్. ఎన్హాన్స్ అంటే విస్తరించేటట్టు చేయడం. దేన్ని? Certain desirable human values. So what is the meaning of the certain desirable human values? Ante manava vilivalu kavalsina requirements deni a particular process ni handle chestunappudu manava vilivalu sambandhinchina requirements desires okay kavalsina manava vilivalu sambandhinchina activities దేని ప్రకారంగా? హెల్త్ సేఫ్టీ అండ్ సాటిస్ఫాక్షన్ ప్రకారంగా పర్టికులర్ ప్రాసెస్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఏ రకమైన విలువలు పాటిస్తూ ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది చెయ్యాలి, ఏ రకంగా హెల్త్ సేఫ్టీ సాటిస్ఫాక్షన్ కలిగించేటట్టు వర్క్ చేయాలి అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. మనకి ఎర్గానమిక్స్ యొక్క ముఖ్య లక్షణం చెప్తున్నాడు. ఈ పాయింట్ బాగుంది, మళ్ళీ చెప్తా. కమింగ్ టు ది ఎన్ని పాయింట్స్ అయ్యాయి? మూడు పాయింట్స్ అయ్యాయి. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, హియర్ ఆర్ ఫైవ్ ఎర్గానమిక్స్ కెన్ హ్యావ్ ది నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. అంటే ఈ క్రింద పేర్కొన్న మార్గాలు నీ యొక్క హెల్త్ మీద ప్రతికూలమైన ప్రభావం పడుతుంది. అర్థమైందా? దేర్ ఆర్ ఫైవ్ వేస్ ఎర్గానమిక్స్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడి ఎక్కువగా చేస్తున్నప్పుడు ఆ కిందన పేర్కొన్న ఐదు మార్గాల ద్వారా అది నీ యొక్క హెల్త్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు తీవ్రంగా ఎర్గానమిక్స్ వర్క్ చేస్తున్నప్పుడు, అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేస్తున్నప్పుడు, అవేంటి? యువర్ పోస్టర్ కెన్ సఫర్, అంటే నీ భంగిమలో తేడా వచ్చేస్తుందట నువ్వు కంటిన్యూస్గా ఎర్గానమిక్స్ వర్క్స్ అలాగే నువ్వు చేస్తూ ఉంటే. యూ మే బికమ్ ఈజీలీ ఫ్యాటిగేటెడ్, అంటే నిరంతరం అధిక శ్రమ చేస్తున్నావంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏ చిన్న పని చేసినా ఫ్యాటిగేటెడ్ అంటే నువ్వు తొందరగా అలసట వచ్చేస్తుంది అని అంటున్నాడు. థర్డ్ పాయింట్, యూ కెన్ ఇంక్రీజ్ యువర్ రిస్క్ ఆఫ్ ది డయాబెటిక్స్ అండ్ హార్ట్ డిసీజెస్, అంటే నీకు గుడ్డు జబ్బు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్స్ అంటే నీకు మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరికి వస్తుంది అంటే స్పెసిఫికల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అంటే కూర్చొని కంప్యూటర్ ముందు 12 hours 13 hours చేస్తుంటారు కదా వాళ్ళకి, అది కూడా ఒక రకమైన ఎర్గానమిక్స్ వర్క్. ఓకేనా? మైండ్తో అంటే ఫిజికల్గా పనిచేయడం కాదు, మైండ్తో పనిచేయడం కూడా ఒక ఎర్గానమిక్స్ వర్క్. అలా కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆ టైంలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ డయాబెటిక్స్ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్స్ అంటే మధుమేహ వ్యాధి. యు మే గెయిన్ వెయిట్, అంటే నైట్ షిఫ్ట్ లో ప్రాపర్ గా ఒక 10 hours 12 hours పనిచేస్తున్నప్పుడు హార్ట్ సిస్టమ్స్ అన్నది బాడీలో డెవలప్ అవుతుంది, దానివల్ల నీవు ఆ తలకు బరువు పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నాడు. జస్ట్ ఫిఫ్త్ పాయింట్, యు మే డెవలప్ ఎ మస్క్యులర్ డిజార్డర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మస్క్యులర్ డిజార్డర్? నీకు కండరాలు సంబంధించిన లోపాలు కూడా రావచ్చు అని అంటారు. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్ కింద రాయండి. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ అయ్యాయి? 1 2 3 4. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, ఏంటి ఫిఫ్త్ పాయింట్? ఏంటి? ఎర్గానమిక్స్ ఈజ్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిజ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఎర్గానమిక్స్ ఈజ్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్ ergonomics is the scientific study of the relationship between man and his working environment. Ante what is the meaning of this scientific study? Ante shastriyamaina adhyayanam cheyadam anamata, adhyayanam cheyadam deni gurinchi?
మనిషి అతని యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ గురించి ఒక సంబంధం. అర్థమైందా? ఎర్గానమిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్, అంటే బంధం బిట్వీన్ మ్యాన్ అండ్ ఈజ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని అన్నది సైంటిఫిక్ స్టడీ, అంటే ఒక శాస్త్రీయమైన అధ్యయనం అంటున్నాడు. దేని గురించి? అదొక బంధం అంట. మనుషులకి అతను పనిచేసే వాతావరణానికి మధ్య ఉండే రిలేషన్ అని అంటున్నాడు. తర్వాత పాయింట్, ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్ ఈజ్ టు ఆప్టిమైజ్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ బై అడాప్టింగ్ ఇట్ టు హ్యూమన్ క్యాపబిలిటీస్ అండ్ నీడ్స్. అంటే ద ప్రైమరీ ఎయిమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రైమరీ ఎయిమ్? ద ప్రాథమిక లక్షణం ఏంటి? ఎర్గానమిక్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? టు ఆప్టిమైజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆప్టిమైజ్? అంటే అనుకూలించేటట్టు చేయడం. ఆప్టిమైజ్ అంటే అనుకూలించేటట్టు చేయడం. దేన్ని? ఈ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్, వ్యవస్థ యొక్క ధర్మాల్ని అనుకూలించేటట్టు చేయడం. బై అంటే దేని ద్వారా? అంటే అడాప్టింగ్ అంటే అత్తత తీసుకోవడం. ఇంటు ది హ్యూమన్ క్యాపబిలిటీస్ అంటే మానవుని యొక్క మన సమర్థతల్ని, మానవుని యొక్క అవసరాలని అత్తత తీసుకోవడం, దాన్ని వర్తించేటట్టు చేయడం అని అంటున్నారు. మళ్ళీ చదువుతున్నాను, ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్ అంటే ఎర్గానమిక్స్ యొక్క ప్రాథమిక లక్షణం ఏంటి? టు ఆప్టిమైజ్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆప్టిమైజ్? అంటే అనుకూలపరచడం. దేన్ని? ఆ వ్యవస్థ యొక్క ధర్మాల్ని అనుకూలపరిచేటట్టు చేస్తుందట. దేని ద్వారా? బై అడాప్టింగ్ అంటే దత్తత తీసుకోవడం ద్వారా. దేన్ని? హ్యూమన్ క్యాపబిలిటీస్, మానవుని యొక్క సామర్థ్యాలు అండ్ నీడ్స్, వాటి యొక్క అవసరాలని దత్తత తీసుకొని దాని యొక్క ధర్మాలు అనేది నిర్వర్తించేటట్టు ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది ఎర్గానమిక్స్. తర్వాత పాయింట్, ఎర్గానమిక్స్ ఈజ్ ఏ సైంటిఫికలీ బేస్డ్ డిసిప్లిన్ విచ్ ఇంటిగ్రేట్స్ ఇన్ నాలెడ్జ్ డెలివర్డ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. అంటే ఏంటమ్మా? ఎర్గానమిక్స్ అనేది సైంటిఫికలీ బేస్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సైంటిఫికలీ బేస్డ్? అంటే శాస్త్రీయ ఆధారత, శాస్త్రీయ ఆధారత క్రమశిక్షణ అంటది. ఎర్గానమిక్స్ ఈజ్ ద సైంటిఫికలీ బేస్డ్ డిసిప్లిన్ అంటే శాస్త్రీయ ఆధారత క్రమశిక్షణ. విచ్ ఇంటిగ్రేట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటిగ్రేట్స్? అంటే అది అనుసంధానిస్తుందట. దేన్ని? నాలెడ్జ్, జ్ఞానాన్ని ఎలివేడ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్, అంటే మెనీ సోర్సెస్ ద్వారా ఉత్పన్నమైన ప్రమాదాన్ని అనుసరించి ఒక జ్ఞానాన్ని జోడించి ఒక సైంటిఫిక్ వేలో పనిచేసేటట్టు చేస్తుందని చెప్పి అంటున్నాడు. ఇది బాగున్నాయి 3 పాయింట్స్. అదైన తర్వాత, సమ్ వేస్ టు రెడ్యూస్ ది ఎర్గానమిక్ రిస్క్, అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన ప్రమాదాన్ని నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయట. ఏంటవి? ఏ ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే టెక్నాలజీ ఉపయోగించి ఎర్గానమిక్ రిస్క్ ని కంట్రోల్ చేయొచ్చట. బి అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే పరిపాలన దక్షత ఉపయోగించి ఎర్గానమిక్ రిస్క్స్ ని అదుపులో చేయొచ్చు అని అంటున్నాడు. తర్వాత సి అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పిపిఈని ఉపయోగించి సమ్ వాట్ ఎర్గానమిక్స్ రిస్క్ ని అదుపులో చేయొచ్చు అని అంటున్నాడు. ఏంటవి? ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి? రీఅరేంజింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రీఅరేంజింగ్? అంటే పునర్వ్యవస్థీకరించడం, ఆ పర్టికులర్ యాక్టివిటీని కానీ సిస్టమ్ని కానీ ఆ ప్రాసెస్ని కానీ. రీఅరేంజింగ్ అంటే పునర్వ్యవస్థీకరించడం. అదైన తర్వాత మాడిఫైయింగ్ అంటే మార్పులు చేర్పులు చేయడం, పర్టికులర్ యాక్టివిటీ కానీ ప్రాసెస్ కానీ. అదైన తర్వాత రీడిజైనింగ్ అంటే తిరిగి రూపకల్పన చేయడం. అదైన తర్వాత తర్వాత రీప్లేసింగ్ ఆఫ్ ది టూల్స్, ఆ పర్టికులర్ టూల్స్ హజార్డస్గా ఉన్నాయంటే దాన్ని రీప్లేస్ చేయటం ఎర్గానమిక్స్ యొక్క ఇంపాక్ట్ తగ్గించవచ్చు. రీప్లేసింగ్ ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు మరీ ప్రమాదంగా ఉన్నాయంటే వాటిని కూడా రీప్లేసింగ్ చేయాలి.
రీప్లేసింగ్ వర్క్ స్టేషన్స్, ఆ వర్క్ స్టేషన్స్ ప్రమాదంగా ఉన్నాయంటే వాటిని రీప్లేసింగ్ చేయాలి. పార్కింగ్ తర్వాత రీప్లేస్ ఆఫ్ ది పార్ట్స్, ఆ ప్రధానమైన భాగాలు మార్చడం, ఆ రీప్లేసింగ్ ప్రొసీజర్స్ అంటే విధానాలు మార్చడం, ఇవి ఇంజనీరింగ్ కంట్రోల్స్ ద్వారా కొన్ని ఎర్గానమిక్స్ రిస్క్ ని అదుపు చేసే మార్గాలు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే పరిపాలన దక్షత ఉపయోగించి ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఏ రకంగా తగ్గించవచ్చు అంటున్నాడు. ఏంటి ఎగ్జిస్టింగ్ వర్క్ షెడ్యూల్స్ అండ్ వర్క్ ప్లేసెస్, అంటే పని యొక్క వివరాల జాబితా, పని ప్రదేశాలని కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం, అంటే పని షెడ్యూల్స్ వర్క్ రెస్ట్ షెడ్యూల్స్ ఎక్కువగా పెంచుకుంటూ పోవడం, అంటే ఒకే హార్డ్ కోర్ వర్క్ యాక్టివిటీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర 9 అవర్స్ పాటు ఒక వ్యక్తిని ఉంచకుండా ఒక ఇద్దరినో ముగ్గురునో పెట్టేస్తే మనం ఆ ఎర్గానమిక్ హజార్డ్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. అదే అంటున్నాడు ఎగ్జిస్టింగ్ ది రూల్స్ అంటే పని యొక్క వివరాల జాబితాని, పని ప్రదేశాన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా, అంటే ఒకే వ్యక్తి చేత ఎర్గానమిక్ వర్క్ చేయించకుండా ఆ పర్టికులర్ యాక్టివిటీని, ఆ పర్టికులర్ హజార్డస్ యాక్టివిటీని, ఎర్గానమిక్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీని ఇద్దరు ముగ్గురు చేత మనకి చేయించడం. తర్వాత ప్రొవైడింగ్ రికవరీ టైం, మస్క్యులర్ రిలాక్సేషన్ టైం, అంటే ఏంటి మజిల్ రిలాక్సేషన్ టైం. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు పవర్ టూల్స్ తోటి, హ్యాండ్ టూల్స్ తోటి ఒక 2 అవర్స్ పని చేసి వాళ్ళకు 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం. అలాగా వాళ్ళకి రెస్ట్ ఇచ్చారనుకో మజిల్స్ కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా పనిచేయగలరు. అదైన తర్వాత మోడిఫైయింగ్ వర్క్ ప్రాక్టీసెస్, అంటే పని విధానాలని, పని పద్ధతుల్ని మార్చడం, అంటే సింపుల్ వే టెక్నిక్స్, అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడి పడకుండా సింపుల్ వే ఆఫ్ ది టెక్నిక్స్ లో పని విధానాలు ప్రాక్టీస్ చేస్తే ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్, అంటే హౌస్ కీపింగ్ జనరల్ గా హౌస్ కీపింగ్ అన్నది ప్రాపర్ గా ఉందంటే ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవు అంటున్నాడు. ఎందుకు హౌస్ కీపింగ్ నీట్ గా ఉండడం వల్ల అది మనకి తలకు సైకలాజికల్ ఎఫెక్ట్ బాగుంటుంది. ఆ పర్టికులర్ వర్క్ స్టేషన్స్ కి మంచి కలర్స్ డోర్స్ అది వేయడం వల్ల వర్కర్స్ కు పని చేయబుద్ధి అవుతుంది అనమాట. హౌస్ కీపింగ్ చెత్తా చెదారంగా ఉందనుకో అంటే వర్కర్ సైకలాజికల్ గా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆ పని ప్రదేశాన్ని, ఆ పర్టికులర్ టూల్స్ని, ఆ పర్టికులర్ పరికరాన్ని అకార్డింగ్ టు ది ప్రివెంటివ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారంగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఏ రకంగా ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇప్పుడు పనికిరాని టూల్ పట్టుకొచ్చి ఒకడికి ఇస్తావు, దానికి మెయింటెనెన్స్ ఉండదు, అది ఎంతసేపు డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు ఎంతసేపుకి హోల్ పడదు. ఎందుకు ఆ పర్టికులర్ ఆర్పిఎం స్పీడ్గా ఎరగదు, లోపల ఏదో బేరింగ్ పోయి ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్కి గ్రీజింగ్ మంచి ఆయిలింగ్ చేసిన కండిషన్ ఎక్విప్మెంట్ ఇచ్చామనుకో ఆడు పనిచేసేటప్పుడు అంత ఎర్గానమిక్ హజార్డ్స్ అనేది ఉండవని చెప్తున్నాడు. అంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ టూల్స్ అండ్ గుడ్ ఎక్విప్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది ఎర్గానమిక్ రిస్క్. అదైన తర్వాత ఎంకరేజింగ్ ఎక్సర్సైజ్ ఎంకరేజ్ చేయాలి. మార్నింగ్ లేచి వాకింగ్, కొద్దిగా ఈవినింగ్ వాకింగ్ చేసేటోళ్ళు బలంగా ఉంటారు, ఎలాంటి అవర్స్ అయినా వాళ్ళు పని చేయగలరు అనమాట. ఓకే, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్, ఇవి ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్. అదైన తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, పీపీ ఇన్క్లూడ్స్ గ్లౌజెస్, మంచి గ్లౌజెస్ ప్రొవైడ్ చేయడం వల్ల, నీ అండ్ ఎల్బో ప్యాడ్, మంచి ఫుట్ వేర్ ప్రొవైడ్ చేయడం వల్ల, అండ్ అదర్ ఐటమ్స్ దట్ ఎంప్లాయీ వేర్, అంటే ఎంప్లాయీ చేసుకునే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మంచి కండిషన్ లో ఉంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని నువ్వు నిరోధించవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఇవి అయిపోయింది దీంతో. ఇందులో కంటెంటే తక్కువ ఉంది,
ఇది అడిగేది 10 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేయండి, మీకు ఏదైనా ఎడిషనల్ గా ఉంటే అది కూడా రాసుకోండి. ఓకే, నేనే ఒప్పచెప్పట్లేదు, నేనే ఈ పాయింట్స్ అన్ని ఇంటర్నెట్ నుంచి ఆ టెక్స్ట్ బుక్ నుంచి ఈ టెక్స్ట్ బుక్ నుంచి వెరిఫై చేసి ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చి. ఎవరైనా ఎక్స్పర్ట్స్ మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ పాయింట్ డెఫినేషన్, ఇది సెకండ్ పాయింట్స్ లో చూడండి ఇన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్, ఇది హార్ట్, రెండో పాయింట్ అన్నది హార్ట్, ఫాలోయింగ్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇది అర్థమైందా. అదైన తర్వాత మూడో పాయింట్ కొద్దిగా టఫ్ గా ఉంది, యాజ్ ఇట్ ఇస్ గా రాసేయండి. తర్వాత ఫోర్త్ పాయింట్ లో నాలుగు మెన్నున్న 5 సబ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే హెల్త్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. ఇవేంటివి? ఫిజికల్ బాడీ మీద, ఇది ఆరోగ్యం మీద. అదైన తర్వాత ఈ 3 పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి, రాసేవచ్చు. అదైన తర్వాత సమ్ వేస్ టు రిడ్యూస్ ద ఎర్గానమిక్స్ రిస్క్, ఇది కూడా మంచి పాయింట్. ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్, పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్, చక్కగా ఈ పాయింట్స్ అన్ని రాశారంటే జస్ట్ యూ హావ్ టు గెయిన్ మోర్ దాన్ 7 మార్క్స్. ఇంతకు మించి ఎక్స్ట్రా కంటెంట్ ఏదైనా ఉంటే మీరు రాసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. ఇది ఎక్కడ ఫార్మాట్ లేదు, నేను తయారు చేశాను. అది IS 106 లో ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ గురించి, అందుకనే ఈ టాపిక్ స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది. రైట్, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి డెఫినిషన్, ergonomics is the study of the way of the people interact with equipment in their working conditions with the objective of improving their comfort, safety and productivity. ante ergonomics annadi oka vyaktulu particular parikaralu meda ee rakamaina sankrishana avutunnaru vaalli yokka pani vaataravaranam ela undu annadi gamaninchi, what is your objective, nee lakshyam enti, vaalliki konni eminent అవాయిడ్ చేయాలి, తత్ఫలితంగా ఆ పని అన్నది సేఫ్ గా ఉండాలి, యాజ్ అ ప్రొడక్టివిటీ నీ యొక్క ఉత్పాదక శక్తి పెరిగేటట్టు ఉండాలి, దాన్ని ఎర్గానమిక్స్ అని అంటారు. ఓకే, అది ఫాలోయింగ్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఈ కింద పేర్కొన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడి యొక్క సంభావమయ్యే కారకాలు అవుతాయి అన్నమాట. ఏంటి, ఆ పర్టిక్యులర్ వ్యక్తి హై ఫ్రీక్వెన్సీ తోటి పనిచేస్తున్నా ఇట్ ఈస్ ఆపడం. అదైన తర్వాత హై డ్యూరియేషన్, ఎక్కువ సమయం పనిచేస్తున్నా కూడా వన్ ఆఫ్ ది ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. హై ఫోర్స్, ఎక్కువ బలంతో పనిచేస్తున్నా కూడా వన్ ఆఫ్ ది ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. పూర్ పోస్చర్, తప్పుడు భంగిమలో పనిచేస్తున్నా కూడా వన్ ఆఫ్ ది ఎర్గానమిక్ రిస్క్ ఫ్యాక్టర్. Point of